జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో అయితే ఆర్సీబీ అయితే విన్ అయింది. సో వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటో సంజు శాంసన్ అయితే తన యొక్క అభిప్రాయం ఏంటో చెప్పాడు. టాప్ ఆర్డర్ లో ముగ్గురు బాగానే స్కోర్ చేద్దాం అనుకున్నాం, పవర్ ప్లే లో పరుగులు రాబట్టాలి అనుకున్నాం, కానీ ఈ రోజు అది సాధ్యపడలేదు. నిజానికి టోర్నమెంట్ ఆరంభం నుంచి జైస్వాల్ జాస్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నారు, కానీ ఈ రోజు ఈ పిచ్ పై ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఈ మ్యాచ్ లో గెలుపుకు ఆర్సీబీ బౌలర్ కి క్రెడిట్ ఇవ్వాలి, అత్యంత అద్భుతమైన ఎనర్జీతో గెలవాలని కచ్చితో బౌల్ చేశారు. ఒకవేళ మేము పవర్ ప్లేలో మంచిగా స్కోర్ చేసి ఉంటే మేము విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేదేమో, కానీ మా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది, లోపం ఎక్కడో అర్థం కావడం లేదు. మా బ్యాటింగ్ వైఫల్యానికి రీజన్ ఏమిటో ప్రశ్నకైతే నా దగ్గర సమాధానం అయితే లేదు. ఐపీఎల్ అయితే ప్రస్తుతం అయితే ప్రతి మ్యాచ్ ఇలానే జరుగుతుంది. ఏ మ్యాచ్ విన్ అవుతామో ఏ మ్యాచ్ ఓడిపోతామో అది కూడా చెప్పడం చాలా కష్టం. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ని అయితే విన్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం అని రాజస్థాన్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ అయితే చెప్పుకొచ్చాడు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ప్లే ఆఫ్స్కి ఏ టీం వెళ్తాయి కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.